ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి 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 మండలి సమావేశంలోని తీసుకున్న నిర్ణయాలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట మేరకు వైఎస్ఆర్ ఆసరా అనే పథకాన్ని ఏర్పాటు చేసి ఆ పథకం ద్వారా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఏప్రిల్ పదకొండో తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి సక్రమంగా అప్పులు చెల్లించేటువంటి గ్రూపులన్నీ కూడా అంటే డిఫెంట్ అవ్వకుండా యాక్టివ్గా ఉన్నటువంటి అన్ని గ్రూపులకి కూడా ఆ ఎంత అయితే గ్రూప్ మొత్తానికి లోన్ ఉందో ఆ లోన్ మొత్తాన్ని నాలుగు విడతలుగా డ్వాక్రా అక్క చెల్లెలందరి అకౌంట్లోకి జమ చేస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మేరకు వైఎస్ఆర్ ఆసరా పథకం తీసుకురాబడింది దీని ద్వారా రాష్ట్రంలోని తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల నూట ఎనభై డ్వాక్రా మహిళా సంఘాలకి లబ్ధి చేకూరబోతుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో అంటే ఈ ప్రారం ఈ పథకం ప్రారంభించే మొదటి సంవత్సరానికి ఆరు వేల ఏడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు మేర రాష్ట్రంలోని డ్వాక్రా అక్క చెల్లెలందరికీ కూడా లబ్ధి చేకూరబోతుంది వెరసి వైఎస్సార్ ఆసరా పథకం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టు ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నటువంటి మొత్తం ఇరవై ఏడు వేల నూట అరవై ఎనిమిది కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలుగా అంచనా వేయబడింది ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల నూట ఎనభై గ్రూపుల్లోని డ్వాక్రా మహిళా మహిళలందరికీ కూడా ఈ పథకం అమలు చేయటం ద్వారా వారిలో ఉన్నటువంటి ఆర్థిక వెనుకబాటుతనం పోగొట్టి ఆర్థికంగా గ్రూపులన్నింటినీ కూడా పరిపుష్టి చేయటం ద్వారా ఈ మహిళా మండలి యొక్క చేతులు బలం చేయటం వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తాయనే ఒక విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఒక మండల డెవలప్మెంట్ అంటే మండలాభివృద్ధి అధికారులు అనే ఒక పోస్ట్ ఉంది వారందరికీ చాలా విచిత్రమైన దయనీయమైన పరిస్థితి ఎండిఓళ్ళందరిది కూడా గ్రూప్ వన్ ఆఫీసర్లుగా అంటే గ్రూప్ వన్ కేటగిరీ ఎగ్జామ్స్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యి కూడా ఏ పోస్ట్లో అయితే ఎండీఓళ్ళు సెలెక్ట్ అవుతున్నారో అదే పోస్ట్లో రిటైర్ అయ్యే పరిస్థితులు మనం ప్రస్తుతం చూస్తున్నాం గడచన ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి దగ్గరికి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి దగ్గరికి ఎన్నోసార్లు తిరిగి తిరిగి విసిగి వే వేసారిపోయారు తప్పితే వారందరితో సన్మానాలు కూడా చేయించుకున్నారు అప్పటి ముఖ్యమంత్రి ఎండిఓలందరితో కూడా కానీ కార్యరూపం దాల్చలేదు కేవలం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అర్జీ వాళ్ళ బాధల్ని అంటే ఎందుకంటే ఒక ఎండీఓ రిక్రూట్ అయినప్పుడు ఒక డిప్యూటీ తహసీల్దారు ఎవరో వారికనే సబార్డినెట్ ఆఫీసర్గా ఉంటాడు కానీ కాలక్రమేణంలో ఒక ఐదేళ్ళు పదేళ్ళు గడిచేప్పటికీ లేదా ఒక పదిహేను ఏళ్ళు గడిచేప్పటికీ అతను ఆర్డీఓగా ఉంటారు ఈ ఎండిఓ ఆర్డీఓ కింద సబార్డినెట్ ఆఫీసర్గా పనిచేయాల్సిన పరిస్థితులు జరుగుతున్నాయి అంటే వారి మానసికంగా అందరూ కూడా చాలా మానసికంగా కుంగిపోయే పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు అందుకోసం ఒక ఉత్తరం వచ్చిందే తడవుగా అయ్యా మా బాధలు ఎలా ఉన్నాయి ఎండిఓళ్ళది రాష్ట్రంలో గడచిన ప్రభుత్వంలో చంద్రబాబు గారి దగ్గరికి తిరిగి తిరిగి విసిగి వేసారిపోయాం మమ్మల్ని ఆశపెట్టారు ఉన్నారు దండలేసాం కానీ పని జరగలేదు అని చెప్పి ఒక ఉత్తరం రాస్తే ఆ ఉత్తరానికి సమాధానంగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఎవరు కలను కూడా కలవలేదు యాభై ఒక్క పోస్టులని డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో సుమారుగా పది నుంచి పన్నెండు మండలాల రకంగా ఉండేటువంటి ఆ ప్రాంతం మొత్తానికి డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు కొత్తగా ఏర్పాటు చేస్తూ మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది